దిస్ షో స్పాన్సర్డ్ బై గౌతమ్ న్యూరో కేర్ న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో డీలో ఒక మాస్టర్ గా 3 టైటిల్స్ కొట్టి ఒక సక్సెస్ఫుల్ మాస్టర్ గా ఉన్నావు. దాని తర్వాత నీకు వచ్చిన పెద్ద ఆఫర్ ఏంటంటే మన డాన్స్ ప్లేస్ లో జడ్జిగా. నీతో పాటు అండ్ అలానే మనకి జడ్జ్మెంట్ ఇచ్చే మన శేఖర్ మాస్టర్ నీతో కూడా ఉన్నాడు. సో అప్పుడు మనకు ఒక ఇది ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది మాస్టర్ ముందు మనం మాట్లాడగలమా లేదా అని. నాకు అసలు శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలి. సాయిధరం తేజ్ గారి సాంగ్ జరుగుతుంది శేఖర్ మాస్టర్ సాంగ్. ఓకే, నేను శేఖర్ మాస్టర్ ఫోన్ చేసి సరే ఇలా రావచ్చు సార్ షూట్ కోసం చూడొచ్చు అంటే ఖచ్చితంగా రా అంటే నేను అప్పుడు షూట్కి వెళ్ళాను. బ్రేక్ లో సాయిధరం తేజ్ గారు అని శేఖర్ మాస్టర్ నిలబడ్డారు. నేను దూరంగా నిలబడ్డా. శేఖర్ మాస్టర్ రా అని పిలిచి సాయిధరం తేజ్ గారికి పరిచయం చేయించారు. ఓకే, ఎవరు నా స్టేజ్ లో ఏం చెప్తారు డార్లింగ్, చాలా బాగా చేస్తారు, మంచి వర్క్ చేస్తారు అన్నట్టు చెప్తారు. శేఖర్ మాస్టర్ ఏం చెప్పాడంటే నాకే షాక్, ఏపై యశ్వంత్ చాలా మంచి వర్క్ చేస్తారు, మీరు ఒక సాంగ్ చూడండి నాకన్నా బాగా చేస్తారు. చెప్పడంతో నాకు సడన్ గా కాన్ఫిడెన్స్, అంటే శేఖర్ మాస్టర్ అలాంటి వారే ఇంత సపోర్ట్ అండ్ నా టాలెంట్ గురించి ఇంత అనుకున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ ఆలోచించాలి అన్న ఒక ఫీలింగ్ స్టార్ట్ అయినాలి. అండ్ దాని తర్వాత నాకు వెంటనే 1 వీక్ లోనే సాయిధరం తేజ్ గారు తెలిసి క్లాస్మేట్ సాంగ్ శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు ఫ్యూచర్ లో సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఒక మనిషి ఇలా ఉండాలి, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఇలాగే అందరితో మాట్లాడాలి. డెఫినెట్ గా శేఖర్ మాస్టర్ ని మనం ఫాలో అయిపోతే చాలు, ఆయన 50-60% ఉన్నా కూడా ఐ థింక్ మనం లైఫ్ లో పాజిటివ్ గా ఉండాలి. శేఖర్ మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్ గా మహేష్ బాబు గారిది గుంటూరు కారంలో ఒక సాంగ్ రిలీజ్ అయింది. అవును, ఆ కుర్చీని మట్టా పెట్టి చూడగానే ఏమనిపించింది నాకు నిజంగా డార్లింగ్, ఇంతవరకు మహేష్ బాబు గారు చాలా సాంగ్స్ చేశారు కానీ దీంట్లో ఉన్న ఎనర్జీ నువ్వు గమనించా, అదే కదా నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంది. నాకు ఫస్ట్ టైం మహేష్ బాబు గారు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారనిపించింది. నువ్వు ఆ సాంగ్ చేస్తే చూడాలనుంది, అది ఎప్పుడు చేస్తా చెప్పొచ్చు చూస్తా. ఇప్పుడు నేను వేస్తే ఎవరో ఒకరు నా కుర్చీ మడత పెడతారేమో అనిపిస్తుంది. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనం ఆలోచించినప్పుడు నేనన్నా నువ్వు అలాంటి టాస్క్ ఇచ్చినప్పుడు నాకు హెడ్ ఎక్ వస్తుంది. హెడ్ ఎక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, టీ తాగాలి, టీ తాగదు ప్లీజ్, టీ తాగుతున్నా కానీ మాట్లాడడం అనకూడదు, చెప్పాలి మనం ఏమేమో తాకుండా మాట్లాడమంట. టీ ఏమి అయ్యో ఇవన్నీ చెప్పేస్తున్నాడే.